వెల్కమ్ టు రీనాస్ ఛానల్ ఈరోజు స్వీట్ కార్న్ రైస్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇది ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా మనం బిర్యానీకి రెడీ చేసినట్టే ఆనియన్ రెండు తీసుకున్నాను ఈ కప్పుకి నేను స్వీట్ కార్న్ తీసుకున్నాను మసాలాస్ దాల్చిన చెక్క ఇలాయచి లవంగం పచ్చిమిర్చి ఉల్లిపాయ అవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ సరిపడేంత ఆయిల్లో ఇవన్నీ వేసుకుని దోరగా వేయించుకుంటే సరిపోద్ది బ్రౌన్ కలర్లో అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్ ఆనియన్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నైట్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది టేస్టీగా ఉంటుంది ఇలా నేను ఆనియన్ అంతా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను పచ్చివాసన పోయే వరకు వేయించిన తర్వాత కారం పసుపు జీరా పౌడర్ ధనియా పౌడర్ సాల్ట్ ఇవన్నీ దీంట్లో యాడ్ చేశాను దాని తర్వాత స్వీట్ కార్న్ యాడ్ చేశాను సిమ్లోనే పెట్టి ప్రాసెస్ అంతా చేసుకోవాలి మాడిపోకుండా ఉండడానికి మసాలాస్ మాడిపోతున్నాయి అనిపిస్తున్నప్పుడు ఒక చిన్న గ్లాస్కి నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటే మసాలాలు మాడకుండా ఉంటాయి సిమ్లో పెట్టి వేయించుకోవాలి మనం తీసుకున్న రైస్కి ఇది నేను బాస్మతి రైస్ కాబట్టి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను అది మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నా కుక్కర్లో ప్రిపేర్ చేసేప్పుడు ఒకటికి ఒకటి వేసుకోవాలి నీళ్లు నీళ్ళు దీంట్లో వేసేసాను నేను దీనికి సైడ్ డిష్గా చికెన్ పకోడా ప్రిపేర్ చేశాను ఇది ఎలా అనేది రాబోయే వీడియోస్లో చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నీళ్లు మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసేసాను ఇలా ఒక్క విజిల్ పెట్టి ఆఫ్ చేసి ప్రెషర్ తీసేసాను ఇలా ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చు ఇది ఇంత క్రిస్పీగా చికెన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది రాబోయే వీడియోస్లో చూపిస్తాను ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు